జోష్వా డానియల్ సన్నీ సోనీ జాయిన్ లిల్లీ ఉన్నట్లయితే మీరు కూడా ఓపెన్ చేసేసుకున్నాను. ఓకే మీ ప్రే పొజిషన్ కొచ్చిన పిల్లలు 1 2 3 సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 గత కాలం అంతట్లో కూడా నీ కృపను మాకు మెండుగా ఉంచారు ప్రభువా అందుని బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క పునరుద్ధానం దినాన్ని మేము అందరం మందిరమునికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా. ఈ సాయంకాల సమయంలో చిన్న బిడ్డలైన అందరము కలిసి ప్రభువు నీ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ దినం యొక్క కార్యక్రమం అంతటి కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నామయ్యా. ప్రత్యేకంగా తండ్రి మరి 50 డేస్ 100 డేస్ 150 200 250 300 350 డేస్ సెలబ్రేషన్ ఈ రోజు జరుపుకోబోతుండగా తండ్రి మీరు మాకు ఎంతగానో కృప చూపించారా. ఎన్ని రోజులు మా మధ్యలో దొర్లింపబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. అనేకమైన సమస్యల్లో వేదనలో ఉన్నప్పుడు ప్రభువా, అనారోగ్యాలతో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని తట్టిలో ఏమైతే మమ్మల్ని బాగుపరచుతండి. మీ సన్నిధిలో కూర్చుండగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ప్రతి ఒక్కరిని కూడా నీకు అవగట్ల భద్రపరచున్నాడు వచ్చినాం తండ్రి. చిన్న బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారి క్లాసెస్ లో వాళ్ళకి ఇచ్చిన మంచి మొదటి స్థానాన్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనములు. మరి కల్పనక్కను బట్టి పావనక్కను బట్టి నీకు వందనములు. ప్రజల మిన్ని బెనెట్ని బట్టి నీకు వందనములయ్యా. మరి శాలిం అన్నను బట్టి నీకు వందనములు. మా ముందు నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను శ్యామలక్కను బట్టి నీకు వందనములు. ఇది వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, మీ అభిషేకం వారిపై ఉంచండి. అలానే ప్రభా 350 డేస్ సెలబ్రేషన్ లో తండి మరి బెన్నీ తండి ప్రభా మరి ఇక్కడ ప్రోగ్రామ్ చేయవచ్చుండగా తండి బెన్నీని బట్టి నీకు వందనములు. టీం అంతటిని బట్టి కూడా నీకు వందనములు. సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే ఆర్ టు మిన్నీ అక్క. ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. అమ్మో ఎన్ని రోజులైంది మనం ఇలా సండే స్కూల్ లో ప్రయాణం చేసి చెప్పండి. 350 డేస్ పిల్లలు కదా. కృపగల దేవుడు అంతో ఇంతగా ఇంత మంచి సహవాసం నిలిచాడు. అలాగే ఈ సండే స్కూల్లో చాలా విషయాలు నేర్పించారు. ఇంకా ఇంకా ఆత్మీయంగా బలపడుతూ మనము ముందు కొనసాగుతున్నాం, అవునా కాదా పిల్లలు? ఈ 350 డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ రోజున మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం పిల్లలు. నాతో పాటు మీరందరూ కూడా తీర్మానం తీసుకోవడానికి సిద్ధమేనా? ఆ తీర్మానం ఏంటో నేను కూడా చెప్తాను, మీరు సిద్ధమే అంటే. సిద్ధమేనా? జాయ్ రూత్ జయంత్ సోనిక జోయాన్ అందరూ సిద్ధమేనా? మనమందరం కూడా యేసయ్య పని అంటే ఆయన పరిచర్యకు మనమందరము సమర్పించబడి ఆయన సేవ పరిచర్య చేస్తాము అని మనం సిద్ధంగా ఉన్నాము అని ప్రామిస్ చేస్తూ మనం దేవునికి ఆరాధన చేద్దాం పిల్లలు. చేద్దామా? మనమందరం కూడా నేను సిద్ధమే యేసయ్య, నీ పనిలో నేను కూడా పాలిభాగస్తురాలని అని చెప్పడానికి అందరు సిద్ధమేనా? అది చెప్పేద్దామా? మరి వచ్చింది మన మీ పొజిషన్ కి. ఎవరు నించోలేదు, అలానే కూర్చున్నారు. అక్క చెప్తుంది ఏదో స్టోరీ అని చెప్పేస్తున్నారు. స్టోరీ అయిపోయింది అంతేనా? యాక్షన్ సాంగ్ వద్దా? ఓకే వెరీ గుడ్. మీ వీడియోస్ ఉంటే మీరు కనుక ఓపెన్ చేసుకుంటే మేము అందరం కూడా మిమ్మల్ని చూస్తాము. వి విల్ ఆల్సో బి ఎంజాయ్ బై సీయింగ్ యువర్ పిల్లలు. ఓకే చేసేద్దాం మరి. నేను సిద్ధమే అని చెప్పడానికి అందరం కూడా రెడీ అయిపోదాం. ఆర్ యు రెడీ పిల్లలు? సారీ పిల్లలు, 1 మినిట్. నన్ను పిలచిన నీదు స్వరమును
వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీ దురూపము చూడలేని కళ్ళు నవయ్యా, నన్ను పిలచిన నీ దుస్వరమును వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీ దురూపము చూడలేని కళ్ళు నవయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. పిల్లలు, మరి మనము ఈ లోకంలో జీవించిన ఈ సమయాన మన పనుల వల్ల, మన చెడ్డ ఆలోచనల వల్ల గుడ్డి వారం అయిపోతున్నాము. అలాగే మనం ఇతరులను స్నేహించు వాళ్ళ దగ్గర నుంచి చెడ్డ చెడ్డ విషయాలను నేర్చుకుంటూ చెవిటి వారం అయిపోతున్నాము. అయితే ఏసయ్యా మనందరినీ బాగు చేశాడు పిల్లలు, అందరినీ కూడా శుద్ధిగా మార్చాడు. అయితే మనందరిని శుద్ధిగా చేశారని మీకు అందరికి నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? కదా, మనకందరికి విశ్వాసము నమ్మకము ఉంది. కాబట్టి అందరం ఒకటి కలిసి నేను సిద్ధమే అని చెప్తాం. ఓకేనా పిల్లలు, చెప్తామా మళ్ళీ ఇంకోసారి? ఎంతమంది చెప్తారు నాతో పాటు, రెడీగా ఉన్నారా చెప్పడానికి? ఓకే చెప్పేద్దాం. నన్ను పిలచిన నీ దుస్వరమును వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీ దురూపము చూడలేని కళ్ళు నవయ్యా, నన్ను పిలచిన నీ దుస్వరమును వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీ దురూపము చూడలేని కళ్ళు నవయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బా
చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినేనయ్యా చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డివాడి నైతినేనయ్యా మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినేనయ్యా చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డివాడి నైతినేనయ్యా యేసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే సూపర్ పిల్లలు వండర్ఫుల్ ఓకే ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దామా మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏమి ఏ పాట ఉంది మనకి ఏ పాట నేర్పిస్తున్నారు ఇవాళ ఎవరు ఇంట్రడక్ట్ చెప్పడానికి వస్తున్నారు అనే విషయాలు చూద్దామా మరి రెడీగా ఉన్నారా ఓకే మన మధ్యలో ఒక చిన్న హీరో ఉంది మరి ఆ హీరో రెడీగా ఉందా లేదా చూద్దాం రెడీయా సహానా అక్క మా హీరో ఎప్పుడు రెడీ అక్క అవునా ఓకే ఓవర్ టు యు నానా ఆల్ ది వెరీ బెస్ట్ అన్ని చేసుకో సెలబ్రేట్ ఎవరీవన్ ప్రైజ్ ది లార్డ్ అలాగే దేవుడు వాక్యం కూడా ఉంటది ఇప్పుడు మనము పాటలో చాలా స్వీట్స్ ఉంటాయి స్వీట్స్ కొంటే మద్దతు అవుతాయి అలాగే దేవుడు మాత్రం కూడా మధురం కూడా ఉంటుంది మధురం పాట చూస్తామా ఓకే అదే ఇదో ఈ పాట అయిపోతే అంటే మైసూరు పాకం కంటే బైబిల్ నాలెడ్జి మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిల్ నాలెడ్జి మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం మైసూరు పాకం కంటే బైబిల్ నాలెడ్జి మధురం 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 మధురం
అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే యేసువాక్యమే మధురం యేసువాక్యమే యేసువాక్యమే మధురం యేసువాక్యమే మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 విజయనగరము మామిడి ఆత్రియపురము పూతరేకులు విజయనగరము మామిడి తండ్రా ఆత్రియపురము పూతరేకులు రాజస్థాన్ జిలేబి తాపేశ్వర మిఠాయి కంటే రాజస్థాన్ జిలేబి తాపేశ్వర మిఠాయి కంటే యేసువాక్యమే మధురం యేసువాక్యమే యేసువాక్యమే మధురం యేసువాక్యమే మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 మడుగుల హల్వా కంటే బైబిలాల జీ మధురం 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 కలకత్తా రసగుల్లా కంటే మధురం కలకత్తా రసగుల్లా కంటే మధురం మైసూరు పాకం కంటే బైబిలాల జీ మధురం 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 శ్యామలక్క చెప్పండి. ఏంటక్క ఇన్ని రోజుల తర్వాత వచ్చారు? మరి ఇవాళ మా స్పెషల్ అక్క, తెలుసా అక్క ఇవాళ మా స్పెషల్ ఏంటో? తెలుసు, అందుకే వచ్చాను. పిల్లలు మీ అందరికి ప్రైస్తల కంగ్రాచ్యులేషన్స్, పెద్దలు మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్, ప్రైస్తల. పిల్లలు హ్యాపీగా ఉందా? 350 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా పిల్లలు. ఎన్ని లెసన్స్ నేర్చుకున్నారు, ఎన్ని సార్లు మీరు ప్రేయర్స్ చేశారు, ఎన్ని పాటలు నేర్చుకున్నారు. ఎవ్వరికి లేని గొప్ప ధన్యత ఏసయ్య మనకిచ్చారు కదా పిల్లలు, అవునా కదా? ఎంతమందికి చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్గా ఉంది చూపించండి. ఓ నిజంగా చాలా హ్యాపీగా ఉంది కదా. కొంతమంది అయితే వదిలేసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు ఎన్నో బ్లెస్సింగ్స్ లాస్ అవుతున్నారు. మనమైతే గెయిన్, మనకు ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని బ్లెస్సింగ్స్ వేసాయి ఇస్తా ఉన్నారు. మనం ఇయ్యే కాదు, అసలు ఇంకా రాబోయే రోజులు కూడా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి పిల్లలు, అవి కూడా మనం వదులుకోవాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే. ఈరోజు మరి చాలా స్పెషల్స్ ఉన్నాయి, చూద్దాం, వెయిట్ చేద్దాం. మరి ఎవరెవరు మనల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు? చెప్పక. నిమ్మక్క ఎక్కడికి వెళ్ళిపోయా? నిమ్మక్క నిజంగా ఈరోజు 350 డేస్ సెలబ్రేషన్ కదా. సహానా వచ్చింది, స్వీట్లు తీసుకుని వచ్చింది. ఎంత మంది తిన్నారు అలా స్వీట్లు? అసలు మైసూర్ పాకు, ఆత్రేయపురం పూతరేకులు తెచ్చిందక్క. ఏం తిన్నావు నువ్వు? పూతరేకులు తిన్నావు? అక్కడ మినియాక తిని శ్యామలకు తినేసి పాలకొల్లు పోవా ఎలా మాట్లాడుతున్నాడు? అన్ని తినేసారు. నువ్వు ఇన్ని రోజులు రాకుండా ఏం చేస్తావు అసలు? ఈ రోజు తినేసాడు కదా. అసలు నీకు ఆ స్వీట్లు ఏంటనుకున్నావు? నీకు అర్థమైందా? ఆ స్వీట్లు అక్క ఏ ఊర్లో స్వీట్లు బాబాయ్ విని అక్క, నీకు అసలు ఏం అర్థం అవట్లా. స్వీట్లు అంటే ఏంటో కూడా అర్థం అవట్లే కదా. స్వీట్ అంటే మిఠాయి. మిఠాయి అక్క సహనా, ఏంట స్వీట్ అంటే ఏంటి చెప్పు ఒకసారి. నువ్వు ఈ ఫ్రెండ్ మీ పేరెంట్ చెప్పు. సహనా తెలుసు,
సెలీనా తెలుసక్క జాయ్ కూడా తెలుసక్క బోల్ కూడా తెలుసు నాకు అయితే సహానా వచ్చింది మాట్లాడు అయ్యో సహనా నీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చావా థ్యాంక్ యూ గ్రీన్ స్క్రీన్ ఆపేసా సహనా నువ్వు సహనా గ్రీన్ స్క్రీన్ ఆపేయండి అన్న ఆపేసేయండి జాయ్ కూడా ఉన్నాడు ఆ స్క్రీన్ ఆపేసేయండి నేను మామూలుగా ఉన్నాను రోజు ఉన్నట్టుగానే మీరు ఉండండి ఓకేనా మరి ఈ రోజు మన దగ్గర ఫ్రెండ్ వచ్చింది సహన నువ్వు కనిపించట్లేదమ్మా సహన మీ కొరకు ఈ రోజు మీ జానీ ఫ్రెండ్ వచ్చాడు మరి మాట్లాడతావా జాన్ సీనా సహన వచ్చింది ఇంకొకడు ఉన్నాడు నీ ఫ్రెండ్ తెలుసా అక్క జాయ్ గారు కూడా నా ఫ్రెండ్ ఏడు మరి జాయ్ ఏడు అలసిపోయారమ్మా పిల్లలు ఏమన్నా తిన్నారా మీ ఫ్రెండ్ వచ్చాడు కదా అయ్యో తింటూ చూడండి ఇక్కడే తింటూ చూడండి ఏమన్నా పెట్టించుకొని సరే సరే నిన్ను ఎప్పుడైనా చెప్పాను అమ్మా ఇప్పుడు వచ్చి రెండు ఇన్ని రోజులు ఏం చేస్తా ఏంటో ఎక్కడికి వెళ్ళిపోయాను రాకుండా బిజీ ఏం పనిలో ఏమో కానీ నేను రమ్మన్నప్పుడు రావాలి ఇక్కడ బోల్ బోల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా చూడడానికి రావాలి మాట్లాడడానికి రావాలి కదా సరే కానీ మరి నువ్వు మా పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నావు మా బీచ్ దగ్గర గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను ఇక్కడ రమ్మని చెప్తే మనం నువ్వు బీచ్ లో ఏర్పాటు చేస్తాం ఏం వాటర్ బీచ్ తడిచిపోతా అసలు పిల్లలు అక్కడికి వెళ్ళకూడదు అయ్యో మన సెలీనా వచ్చింది రమ్మంటే రాకుండా వెళ్ళిపోయింది బీచ్ కి వెళ్దాం అంటే మనం చెప్పలేదా సెలీనాకి బీచ్ దగ్గర బీచ్ చూస్తే ఏం గుర్తొస్తా మీకు పిల్లలు మనం కూడా వెళ్దామా బీచ్ కి పిల్లలు ఎంతమంది వస్తారు ఎంతమంది వెళ్దాం క్షమక మీరు నేనే వెళ్ళిపోతాం పిల్లలు నువ్వు ఆల్రెడీ అక్కడే ఉన్నావు కదా ప్రజలు నేను వచ్చేస్తాను తొందరగా వచ్చేస్తాను వెళ్ళిపోదాం వచ్చేయండి వచ్చేయండి వెయిటింగ్ జయంత్ అండ్ సోనిక కూడా వచ్చేస్తారంట ఇంకెవరు వస్తారు పిల్లలు సహనా అమ్మో రూత్ అండ్ జాయ్ అబ్బో జాషువా డానియల్ అందరూ చాలా మంది రెడీగా ఉన్నారు గగన్ నువ్వెప్పుడు వస్తావు గగన్ వచ్చిస్తాడు ఆగస్ట్ కల్లా వచ్చిస్తాడు అప్పుడు వెళ్దామా బీచ్ కి అయ్యో నిన్నక్క మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్ళాలి హైదరాబాద్ కి లో హైదరాబాద్ బీచ్ ఆటో దొరకలేదక్క అందుకని లేట్ అయిందక్క వెళ్తాడు వాడు ఎవడో వెళ్ళిపోయి చూద్దాం ఏం చేస్తున్నాడు ఓకే ఓకే అమ్మో బీచ్ లో ఉన్నారు జనాలు అబ్బో బీచ్ ఎంత బాగుంది ఆ ఇందాక జానీ అన్న ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పాడు ఇంకెవరు రాలేదేంటి
ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది ఇంకా కొబ్బరి బొండ ఉంది ఇక్కడ తెచ్చారా తెచ్చారా కొబ్బరి బొండ తెచ్చారా ఊపిరి అయిపోయింది తాగేద్దాం గుడు 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 అమ్మయ్య సూపర్ ఉంది సూపర్ ఉంది ఏరి లింక్ రావట్లేదు ఏంటి అరే ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అందరు వస్తే జానీ అని ఏదో చెప్తారంట మనకి ఈరోజు హలో పిల్లలు పిల్లలు చూసారా మనం కూడా కొట్టేద్దాం కొబ్బరికాయలు పెద్ద పెద్ద కొబ్బరి ఏది బలే 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 అన్నాడు బీచ్ కనబడలేదు మాకు రాలేదు రాలేదు వీడియో ఆన్ చేయండి వీడియో ఆన్ పిల్లలు ఏసైన్ చూసాం కదా మీరందరూ చూసారా మీ అందరు కనిపించారా ఏసయ్య బీచ్ లో ఏసయ్య ఏం గుర్తొస్తుంది మీకు ఏమన్నా లెసన్స్ విన్నామా మనం విన్నామా ఓ ఏమేమి లెసన్స్ విన్నా ఎవరు చెప్పగలరు వావ్ ఇంకా ఇంకా అవ్వాలి వచ్చేసాడు ఏసై వచ్చేసారు చూద్దాం సముద్రం అంతటికి నెమ్మలమ్మవాలి తుఫాన్ అంతా ఆగిపోవాలి
ఏంటి ఆ సముద్రంలో ఎంత అద్భుతం జరిగిందా, చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య, చాలా మంచి మాటలు చెప్పావు అన్నయ్య, జాకీ అన్నయ్య. వావ్, సముద్రం మీద నడవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, కళ్ళలో ఇప్పుడే అలా నడుస్తున్న ఏసేని చూస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది నిజంగా. హలో ఫ్రెండ్స్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అమ్మో, నిజంగా జాకీ అన్నయ్య భలే మంచి మాటలు చెప్పాడు కదా, అక్కడే ఆయన మాటలు చెప్తుంటే ఏసీ అలా నడుస్తా ఉన్నట్టు అనిపించింది కదా నిజంగా. వావ్, చెప్పండి కూడా పిల్లలమని. అయితే మనందరం ఇప్పుడు వెళ్ళి బీచ్ లో ఆడుకుందామా, అందరికి చెప్తావా? పిల్లలు మనం కూడా వెళ్ళిపోదామా ఆడుకోటానికి? వెళ్ళిపోదామా? ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఓ, అందరు రెడీగా ఉన్నారు. ప్రజ్వల చెప్పండి అక్క, మనం ఎలా తీసుకెళ్ళిపోదాం అందరినీ, ఆలోచించు ఒకసారి. మాకు తెలియదు కానీ మీరు తీసుకెళ్ళాలి, ఇప్పుడే తీసుకెళ్ళాలి. కళ్ళు మూసుకుంటే అలాగే వెళ్ళిపోతాం ఒకసారి ఇప్పుడే అయితే. తర్వాత అయితే ట్రైన్, బస్సు ఇవన్నీ ప్లాన్ చేయొచ్చు. ఏం చేద్దాం పిల్లలు, ఇంకా మీరు చెప్పండి. సి చూసారు, ఏసైన్ చూసారు, అక్కడ ఇంకా కొంతమందిని చూసారు, ఏమేం గుర్తొస్తుంది? చూసారా పిల్లలు,
సేపు ప్రార్థన చేయగా ఏసే చెప్పగానే సముద్రం అంతా కూడా అలా స్మూత్ గా కామ్ గా అయిపోయింది అన్నమాట. అయ్యో వెళ్ళిపోతారా, మళ్ళీ వస్తారా? మరి తొందరగా వచ్చాను. మరి హలో ఫ్రెండ్స్, చెప్పు ఫ్రెండ్. మేమందరం వింటున్నాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాకదాడు ఎవరో అమ్మో ఉన్నారు అక్కడే. ఓ ఎంత మందికి వచ్చారు బీచ్ కి? అందరూ వచ్చేసారా? చచ్చిపోయారా మీరు కూడా? ఓకే, చాలా 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 బాగుంది కదా పిల్లలు. ఈ 350 డేస్ సెలబ్రేషన్ లో బీచ్ కి వెళ్దాం, అక్కడ ఏ సైన్ చూడడం, పెద్ద పెద్ద చేపల్ని చూడడం, అప్ప చాలా చాలా బాగుంది కదా పిల్లలు. మరి ఈరోజు స్వీట్ కూడా తినేసాం మనం, చాలా బాగుంది పిల్లలు. అలాగే మనం 365 సెలబ్రేషన్ లో పాల్గొనాలి, అలాగే 500 డేస్ సెలబ్రేషన్ లో పాల్గొనాలి. సరేనా పిల్లలు? మరి ఈ 350 డేస్ మరి ఎంత చక్కగా ఏసీ మళ్ళీ అంతా నడిపించారు కాబట్టి కొత్త ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చారు కదా ఈ రోజు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ తో మనం కలుద్దాం పిల్లలు. ఓకేనా? బాయ్ బాయ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు, మీ ఫ్రెండ్స్ కి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మనం 400 డేస్ సెలబ్రేషన్ లో మనందరం కలుసుకుందాం పిల్లలు. బాయ్ బాయ్. షూర్ పిల్లలు, మరి థ్యాంక్స్ చెప్పండి ఫ్రెండ్స్ కి. నిమ్మక్క ఫ్రెండ్స్ అని తీసుకొచ్చింది కదా, థ్యాంక్స్ చెప్పరా? వద్దా? ఓకే, శమక ఈ ఫ్రెండ్స్ వెనకాల ఎంత మంది కష్టపడి ఉంటారో. అవునవును, వాళ్ళందరినీ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఒకసారి ఫ్రెండ్స్ మరి మా దగ్గరకు వస్తారా? మీరు మాకు కనిపిస్తారా ఫ్రెండ్స్? ఒక్క 5 మినిట్స్ మనం ఎంత ఎంజాయ్ చేసాం పిల్లలు, ఎంత కష్టపడి ఉంటారు వెనకాల తెలుసా? ఎంత ప్రేయర్ చేసుకుని ఎక్సలెంట్, అసలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా నాకైతే. ఎక్సలెంట్, సూపర్. నిమ్మక్క అందరూ వస్తున్నారు, ఒక్క నిమిషం. మా బీచ్ లో తడిసిపోయారు కదక్క, బట్టలు మార్చుకుని వస్తారక్క. చెప్తారక్క మరి తడిచిపోయిన బట్టలు ఎలా రావాలక్క? లేదు లేదు, టైం ఇస్తాం టైం ఇస్తాం పిల్లలు. మరి మీరు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ చేసేయాలి, చేసేయగలరు కూడా. ఎందుకు అనంటే మనం రోజు ప్రేయర్స్ చేసుకుంటున్నాం, మీరు అనేక రకాల ప్రోగ్రామ్స్ చూస్తా ఉన్నారు కదా, కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ మీరే చేసేయాలి పిల్లలు. ఇప్పటికే మంత్లీ వన్స్ మీరు చేస్తున్నారు కదా, వాక్యం చెప్తున్నారు, మెమరీ వర్స్ చూస్తున్నారు, లేకపోతే పాట నేర్పిస్తున్నారు, ఇంకా క్లాప్స్ ఇస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఎక్సలెంట్ పిల్లలు మీరు కాబట్టి రాబోయే రోజులు ఇలాంటివి కూడా మీరు చేసేయాలి. ఇవాళ వర్చువల్ స్క్రీన్ పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు కదా, మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది వెనక స్క్రీన్ బాగోక, అయితే అవి కూడా మీరు చక్కగా చూసుకొని చేసుకుందరు కానీ. రుత్ అండ్ జాయ్ భోంచేశారా మీరు? తెచ్చుకోండి మరి, ఏమన్నా తినండి అమ్మా, చిన్న పిల్లలు కదా మీరు, అక్కడే తినండి తెచ్చుకొని. తినేసారా? ఓకే ఓకే. అయితే చూసారా జాయ్, నీకు ఎలా అనిపించింది? బీచ్ లోకి వెళ్ళావా నువ్వు? వెళ్ళావా? ఏమేమి చూసావు అక్కడ? ఎవరెవరిని చూసావు? ఏసైని చూసావు కదా, ఇంకా ఏం కనిపించింది నీకు? చేప కనిపించిందా? చేపను చూస్తే ఏం గుర్తొస్తుంది నీకు? వావ్, సూపర్ సూపర్. అయ్యో నిమ్మకలేదు నీ క్లాప్స్ ఒకటకి, వచ్చిన తర్వాత ఇమ్మని చెప్తావు. మిన్నీ అక్క నువ్వు ఉన్నావు కదా అక్క? అక్క నిమ్మక్క ఇంకా బలే చెప్తా.
అయ్యో వావ్ వచ్చారు వీళ్ళు. హలో అక్క ఇప్పుడే అక్క బీచ్ కి వెళ్ళాం. ఒకళ్ళు మిస్ అయ్యారు ఒకళ్ళు మిస్ అయ్యారు. మిర్చాలను కనిపించలేదు, మిర్చాలను కనిపించలేదు. అసలు డైరెక్టర్ లేరు ఇక్కడ, మేము ఒప్పుకోం. డైరెక్టర్ డైరెక్టర్ రావాలి ఫస్ట్. మున్ని ప్రైస్ ది లార్డ్, బెన్ని ప్రైస్ ది లార్డ్. గట్టిగా ఎంఆర్ఐ స్కాన్ తీయటానికి ఈ పాప అక్కడ ఉంటూ ఉంటది, స్కాన్ తీస్తా ఉంటది అనమాట. తిని కూడా ఎప్పుడు మినిస్ట్రీలో ఉంటా ఉంటది, సండే స్కూల్ చెప్తా ఉంటది. ఇప్పుడు ఈ రోజు కొరకు వీళ్ళందరూ కూడా సెలవులు పెట్టుకొని వచ్చారు. డ్యూటీ డ్యూటీ మార్చుకొని సెలవు పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయడానికి వచ్చి శాంతి అక్క ప్రైజ్ ది లార్డ్. ఈ పాప పెళ్ళైపోయింది, పెళ్ళయింది అని అంటే వాళ్ళు ఆయన ఒప్పించుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. అయినా సరే వచ్చింది, వెరీ గుడ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ శాంతి అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అక్క రమ్య అక్క. ఏం ఒక మిషనరీ, ఒక మిషనరీ. జోకర్ బాబాయ్ జోకర్ గెటప్ లో లేకపోయినా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. జోకర్ బాబాయ్ తమ్ముడు వీడు జాకీ గడు కదా, జోకర్ బాబాయ్ కి జాకీ గడి తమ్ముడు అన్నమాట. జాకీ జాకీ హాయ్ చెప్పు, శ్యామక్కకి హాయ్ చెప్పు. సూపర్ ఎంజాయ్ చేసాం మేము, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. ఓకే మన మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్ అందరికి ఇలా మీకే మీకే చెప్తున్నాడు జాకీ. దేవుడు మిమ్మల్ని బహుగా 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 దీవించుగాక. బాయ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, బై బాయ్. అలాగే డైరెక్టర్ గారికి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము, కనిపించకపోయినా కూడా అక్కడే ఉండి వింటూ ఉన్నారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మిర్చల అన్న, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు చూసారు కదా ఫ్రెండ్స్ ని, వాళ్ళు మీకు లాగానే చిన్న పిల్లల్లా ఉండి సండే స్కూల్ నేర్చుకొని టీచర్ ట్రైనింగ్ అయ్యి ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈరోజు మనకు కూడా ఇచ్చారు వచ్చి కదా. మనం చాలా ఎంజాయ్ చేస్తాం కాసేపు, అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా చాలా దూరం నుండి వచ్చారు వాళ్ళు, చాలా దూరం వాళ్ళు వెళ్ళి ఇక్కడికి నిమ్మక్క వాళ్ళ ఇంటికి అయినా సరే అక్కడికి వచ్చారు. దేవుడు వాళ్ళు ఈ సమయాన్ని దీవిస్తారు. ఓకే
అయితే ఈ రోజు మనం ఇంకా లెసన్ కా ఎస్సాకా ఓకే ఈ రోజు లెసన్ కి వెళ్దాం నేర్చుకుందాం లెసన్ ఏం చెప్తారో అక్క చూద్దాం ఓవర్ టు రాజకమ్మ హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు వెరీ గుడ్ ముందుగా 350 డేస్ లో మనల్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన దేవదేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం పెద్ద థ్యాంక్స్ చెప్పేద్దాం ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ ఏసయ్య చెప్పండి అందరూ ఓకే వెరీ గుడ్ నాన్న సో ఒక చిన్న ప్రేయర్ చేసుకుని మనం బైబిల్ లెసన్లోకి వెళ్దాం ఓకేనా పిల్లలు 1 2 3 స్థుతులకు పాత్రుడ స్తోత్ర అర్హుడ నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఏసయ్య తండ్రి ప్రభు ఈ విధంగా మేమందరము కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహింపచేయండి బిడ్డలతో నాతో మా అందరితో మీరు ఏవైతే మాట్లాడాలని ఆశపడుచున్నారో తండ్రి ప్రభు మీరు మా మధ్యన ఉండి మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీకే ఆరోపించుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 ఓకే 3 2 1 ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు ఏమి మీ బైబిల్ తీసుకొచ్చారా ఓకే అందరూ కూడా బైబిల్ ఇప్పుడు న్యాయాధిపతులు 14:6 నాన్న న్యాయాధిపతులు 14:6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను ఓకేనా పిల్లలు ఈరోజు దేవుడు మనతో న్యాయాధిపతుల్లో ఉన్న 13, 14, 15 అధ్యాయాల్లో ఉన్న కొన్ని విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఓకే ఇప్పుడు అందరూ మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్దాం ఎంతమంది వస్తారు ఇప్పటి వరకు బీచ్కి వెళ్ళారు కదా నేను ఇంకో కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను ఎంతమంది వస్తారు నాన్న ఓ వెరీ గుడ్ వెళ్ళిపోదాం అర్జెంటుగా రెడీనా అందరం వెళ్ళిపోదాం ఎక్కడికి కనిపిస్తుందా నాన్న జొర్యాపట్నం ఓకే ఇందాక మనం చదువుకున్నాం కదా యెహో ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది ఎవరు అతను ఎవరికి బలంగా వచ్చింది అసలు ఎవరు మేకపిల్లని చీల్చినట్లు ఏం చీల్చారు అవన్నీ ఈ రోజు మనం నేర్చుకుందాం ఓకేనా ఈ జొర్యాపట్నంలో దాను వంశానికి చెందినటువంటి మానోహ అనే ఒక అతను ఉన్నాడు అతనికి భార్య ఉంది అయితే వాళ్ళకి పిల్లలు లేరు అయితే పిల్లలు లేకపోతే వాళ్ళిద్దరూ మానోహ అతని భార్య ఇద్దరు జీవిస్తున్నారు నన్ను జీవిస్తుంటుంటే ఒక రోజు మానోహ భార్యకి యెహోవా దూత ప్రత్యక్షమవుతారనమాట యెహోవా దూత ప్రత్యక్షమై మానోహ భార్యతో మాట్లాడతారనమాట నీకు పిల్లలు లేరు కదా సో నీవు గర్భవతి అయి ఒక కుమారుని కందు అనగానే వెంటనే మానోహ భార్య ఆశ్చర్యపడుతుంది అని చెప్పి నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావని మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది పిల్లలు నీకు ఒక హింట్ ఇస్తాను నేను సో మనం ఈరోజు చెప్పుకోబోయే ఆ మానోహ భార్యకి ఎవరు పుడతారు ఏంటి ఆ దూత వచ్చి ఏం చెప్పింది ఇంకేం చెప్పింది చూద్దామా ఓకేనా కండలు తిరిగిన బండ మనిషి చిన్ననాడే దేవునికి నాజీరు చేయబడ్డాడు ప్రతిష్ఠించబడ్డాడు ఎవరు ఆ వ్యక్తి వచ్చిందా సల్మాన్ అక్క ఎవరు సంసన్ సంసన్ వెరీ గుడ్ నాన్న ఓకే ఈ రోజు మనం నేర్చుకోబోయేది సంసన్ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఓకేనా అయితే మానోహ భార్యకి యెహోవా దూత ప్రత్యక్షమయ్యి నీవు గర్భవతి కుమారుని కంటావు సో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అతడు దేవునికి నాజీరు చేయబడిన వాడే చిన్నప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే జీవిస్తాడు అంతేకాకుండా సంసోనికి ఒక ప్రత్యేకమైన అంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం మనకి
జీవనాన్ని ఇచ్చారు కదా. సో అలాగే సంసోని జననంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఏంటి ఆ ప్రత్యేకమైన ఉద్దేశం అంటే, దేవుని ప్రజలు ఎవరు పిల్లలు? దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు నాన్న? ఇశ్రాయేలీలు కదా. సో ఆ ఇశ్రాయేలీలు ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతి నుండి ఈ సంసోను రక్షిస్తాడనమాట. సో ఆ ఉద్దేశంతో యెహోవా దేవుడు సంసోన్ని ప్రత్యేకించుకుంటాడు. సో మానోహ బారికి ఏం చెప్తాడంటే, నువ్వు ద్రాక్షారసం గాని మద్యాన్ని గాని త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని కూడా నువ్వు తినకూడదు అని చెప్తాడు అనమాట. సో ఇలా అయిన తర్వాత మానోహ భార్య వెళ్ళి మరలా తన భర్తకు చెప్తుంది. మనోహకు చెప్పిన తర్వాత మానోహ మరలా ప్రేయర్ చేసిన తర్వాత మరలా మరి ఒకసారి మానోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు మానోహ భార్య వెళ్ళి చేలో ఉంటుంది అనమాట. గబగబా తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్తను తీసుకుని వస్తుంది. వచ్చి, ఇదిగో అప్పుడు నాకు కనిపించాడు కదా మనిషి, ఇతనే అనమాట, అతనే దేవదూత రూపంలో ఉన్నాడు అని చూపిస్తుంది అనమాట. అప్పుడు మరలా ఏం చేయాలని మానోహ అడుగుతాడు. మానోహ అడిగినప్పుడు మరలా దేవదూత చెప్తుంది అనమాట. ఇలా చెప్పిన తర్వాత దేవదూత చెప్పాడు అనమ్మా, చెప్పాడు, వచ్చాడు, చెప్పాడు, కనిపించాడు. ఓకే, అయితే దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఆ దేవదూతను చూస్తాడు అనమాట మానోహ. చూసి అప్పుడు ఆ దేవదూతని అడుగుతాడు ఏమనంటే, ఏం చేయాలి ఇలా అని అడిగినప్పుడు దేవదూత చెప్తాడు అన్ని, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తాడు. చెప్పిన తర్వాత కొన్ని దినాలకి మానోహ భార్య ఎవరిని కంటుందంటే ఒక కుమారుని కంటుంది. కుమారుని కని అతనికి ఏం పేరు పెడుతుంది? సంసోను అని పేరు పెడుతుంది పిల్లలు. ఓకే, అయితే ఈ సంసోను మరి సంసోను ఫిలిస్తీన్ల చేతి నుండి ఇస్రాయేల్ ప్రజల్ని ఎలా రక్షిస్తాడు అది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? అసలు దేవుడు సంసోన్ని ఎలా ఉపయోగించుకున్నాడు, ఏం చేశాడు సంసోన్ నుంచి మనం చూద్దాం. పిల్లలు మీరు ఎప్పుడైనా లైన్ చూసారా? ఎంతమంది లైన్ చూసారు? చూసారా లైన్ ని? ఓకే, వెరీ గుడ్. ఎంతమంది లైన్ ని టచ్ చేశారు? ఎంతమంది లైన్ టచ్ చేశారు? ఏమైనా టచ్ చేశారా లైన్ ని? బాబాయ్, దాన్ని దూరం నుంచి చూస్తేనే భయం వేస్తుంది కదా. అయితే సంసోన్ ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఒకరోజు సంసోన్ తన పేరెంట్స్ వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి తిమ్నాతికి వెళ్తున్నాడు అనమాట. తిమ్నాతికి వెళ్తున్నప్పుడు ఒకరోజు కొదమసింహం సంసోన్ వెళ్తున్న దారిలో అనమాట ద్రాక్ష తోట దగ్గరకు వచ్చేసరికి సంసోనికి ఒక కొదమసింహం ఎదురుపడుతుంది. ఎదురుపడగానే అదే మనమైతే ఏం చేస్తాం, గో పారిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, మమ్మీ డాడీ అని పిలుచుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోతాం కదా. కానీ సంసోన్ ఏం చేశాడో తెలుసా పిల్లలు? కొదమసింహం అని భయపడకుండా అక్కడ ఆ సమయంలో సంసోన్ మీదకి దేవుని ఆత్మ రావడంతో, దేవుని ఆత్మ ప్రేరేపణతో సంసోన్ ఏం చేస్తాడో తెలుసా? ఒక మేక పిల్లను చీల్చినట్లు సంసోన్ చూసారా పిల్లలు? కదా, మంచి కండలు, బలమైన వీరుడు కదా. అయితే సంసోన్ ఏం చేస్తాడంటే తిమ్నాత్ వెళ్ళే మార్గంలో మేక పిల్లని చీల్చినట్లు చూడండి పిల్లలు, కనిపించిన మేక పిల్లని చీల్చినట్లు అలా మొత్తం అంటే నోటిని రెండు భాగాల కింద ఇలా చీల్చేస్తాడు పిల్లలు కొదమసింహాన్ని. అంతే, ఎంత బలమైన దేవు అలాగా, ఇది అసలు అసాధ్యం కదా పిల్లలు, మనమైతే చేయగలమా? మమ్మీ ఎప్పుడైనా మీరు ఫిష్ ని క్లీన్ చేసినప్పుడు చూసారా, చేప తలకని చూసారా? ఎప్పుడైనా మమ్మీ చేప తలకే చేతుటి లాగా డివైడ్ చేస్తారా, సపరేట్ చేస్తారా? కాదు కదా, చిన్న చేపను కూడా ఇలా సపరేట్ చేయలేదు. మమ్మీ దానికి నైఫ్ సమ్ ఏదో యూజ్ చేస్తారు కదా. కానీ సంసోను కొదమసింహాన్ని ఏం చేశాడు పిల్లలు? మేక పిల్లని చీల్చినట్లు ఇలా చీల్చేశాడు పిల్లలు. నెక్స్ట్ అలా అయిన తర్వాత మరలా సంసోను ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల అక్కడ ఫిలిస్తీన్ల దేశంలో పొలం ఏంటి నక్కల్ని వాళ్ళు ఏం చేస్తారంటే సంసోను ఒక అతన్ని ఒక ఆమెని వివాహం చేసుకోవాలని ఇష్టపడతాడు పిల్లలు. అయితే తర్వాత సంసోను అక్కడ ఒక పొడుపు కథ ఉంటుంది, పొడుపు కథ వాళ్ళు విప్పలేకపోతే సంసోను దానికి మళ్ళీ సహాయం చేసి ఇదంతా జరుగుతుంది. గొడవ జరిగిన తర్వాత తను వివాహం చేసుకోవాలని అనుకున్న పరిస్థితి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వస్తాడు పిల్లలు. తను ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకున్నాడో ఆమెకి వేరే వాళ్ళతో వివాహం జరిగిపోతుంది.
అయితే ఆ కోపంతో సంసోన్ ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కడ కొన్ని 300 నక్కల్ని పట్టుకుని వచ్చి, నక్కలకి తోకలు ఉంటాయి కదా, 2 కలిపి బ్యాక్ సైడ్కి తిప్పి ఆ 2 తోకల్ని ముడివేసేయడమే కాకుండా ఆ తోకల మధ్యలో ఏం పెట్టాడంటే పిల్లలు దివిటీలు పెట్టాడు. ఇంకా నక్కలు అక్కడ ఉంటాయా, నక్కలు అక్కడ ఉంటాయా, మధ్యలో కాలిపోతూ ఉంటుంది, తోకలు కాలిపోతూ ఉంటాయి. పోనీ దూరంగా వెళ్ళిపోదామంటే ఇంకొక నక్క ముడిపడిపోయింది. అవి అన్ని ఏమైపోయినాయి అంటే మొత్తం ఫిలిస్తీన్ల యొక్క ద్రాక్ష తోటలను అన్నిటినీ కూడా పాడు చేసేసి, పాడు చేస్తే మరి ఫిలిస్తీన్లు ఊరుకుంటారా? వెంటనే ఫిలిస్తీన్లు ఎక్కడున్నాడు సంసోన్, ఇదంతా సంసోన్ చేసిన పనే, సో మనం సంసోన్ ఎలాగైనా పట్టుకోవాలి అని అని సంసోన్ దగ్గరికి వెళ్తారు పిల్లలు. అయితే సంసోను ఎక్కడుంటాడంటే ఏతాము బండ సందులో ఉంటాడనమాట. యూదా దేశంలో తన ప్రజల మధ్యలో ఏతాము బండ సందులో ఉంటాడు. అయితే ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే కొందరు వెళ్ళి ఎలాగైనా సరే సంసోనుని పట్టుకోవాలి, మన పంట పొలాలన్నింటినీ నాశనం చేసేసాడని వాళ్ళు వెళ్తారు పిల్లలు. అయితే అక్కడ వెతుకుతున్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ, ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఎందుకు వెతుకుతున్నారు అన్నప్పుడు, మా పంట పొలాలు ఇలా నాశనం చేశాడు, మాకు సంసోన్ అప్పగించేయండి, మేము వెళ్ళిపోతాం అని అంటారనమాట. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే సంసోన్ ఏతాము బండ సందులో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి అడిగినప్పుడు నేను నన్ను బంధించకండి నేను రాను అంటే, లేదు నేను మిమ్మల్ని జస్ట్ తాడులతో కడతాము, 2 పేనిన తాడులు, ఇంకో నన్ను తాడులతోటి కడతాము, నేను మిమ్మల్ని వాళ్ళకి అప్పగిస్తామంతే, మేము నిన్ను చంపమని చెప్పినప్పుడు సరే ఓకే కట్టండి అని 2 బలమైన క్రొత్త తాళ్లతో కడతారు పిల్లలు. మీరు ఎప్పుడైనా కొత్త తాడిని ఇలా చేతులతో ఇలా తెంచేసారా, తెగింది ఇలా తెంచేస్తే తెగదు కదా, చాలా బలం ఉపయోగించాలి. అలాంటి గట్టి తాళ్లతో ఏం చేశారంటే సంసోన్ని బంధించేశారు పిల్లలు. బంధించేసి తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తారంటే ఫిలిస్తీన్లకు అప్పగిస్తారు. ఫిలిస్తీన్లకు అప్పగించి ఫిలిస్తీన్లు ఇంకా హ్యాపీ, అమ్మయ్య ఎవరి గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో అతను మనకు దొరికేశాడు, ఓకే ఇతను ఎలాగైనా ఇంకా మన చేతుల్లో ఉన్నాడని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు పిల్లలు. అంతే సంసోన్ని కట్టి సంకెళ్ళు వేసి తీసుకువెళ్తున్నారు అన్నమాట. తీసుకువెళ్తున్నప్పుడు మరలా సంసోన్ మీదకి ఎవరు వస్తారంటే యెహోవా ఆత్మ సంసోన్ మీదకి వచ్చి వెంటనే సంసోన్ ఏం చేస్తాడంటే తాళ్ళన్నిటిని ఇలా తెంచేసుకుంటాడు పిల్లలు. చూడండి, పేనిన కొత్త తాళ్ళతో కడితే యెహోవాత్మ అతని మీదకి బలంగా రావడం వల్ల సంసోన్ ఏమైపోతాడు, ఆ తాళ్ళన్నిటినీ తెంచేసుకుంటాడు పిల్లలు. ఇలాంటి బలమైన తాళ్ళు అసలు అవ్వవు. అవి ఎలా అయిపోయినాయి అంటే మీరు ఎప్పుడైనా తాడిని అంటించారనుకోండి ఎలా అయిపోతుంది, అది బూడిదలా అయిపోతుంది కదా. ఇప్పుడైతే మనకి తెగదు కానీ మనం కాల్చినప్పుడు ఇది పొడి పొడిలా అయిపోతుంది, పౌడర్ కింద అయిపోతుంది కదా. సో సంసోన్ అంత క్రొత్త తాళ్ళని అంత కాల్చినటువంటి తాళ్ళ వలె దాన్ని తెంచేశాడు పిల్లలు. అంతే ఇంకా ఫిలిస్తీన్లకి ఇంకా అక్కడి నుంచి భయం వస్తుంది, అయ్యో బాబు ఇంత బలంగా కట్టిన తాళ్ళను కూడా తెంచేసుకున్నాడు, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడో అని అనుకున్నప్పుడు సంసోన్కి దేవుడు ఒక ఆయుధాన్ని చూపిస్తాడు పిల్లలు. ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్ళాలనుకోండి ఏమి ఉపయోగిస్తారు, మంచి కత్తులు కదల గుదియలు ఇవన్నీ ఉపయోగిస్తారు కదా. కానీ దేవుడు చాలా చిన్న వస్తువుని సంసోన్కి ఇచ్చాడు పిల్లలు కదా, చిన్న వాటిని దేవుడు గొప్పగా ఉపయోగించుకుంటాడు. మనందరం చిన్న చిన్న పిల్లలు, భవిష్యత్తులో మనందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, గొప్పవారిగా అంటే గొప్ప దేవుని సేవకులుగా మనందరినీ కూడా దేవుడు ఉపయోగించుకోబోతున్నాడు. దేవుడు పెద్ద పెద్ద కత్తుల్ని వాటిని సంసోన్కి చూపించలేదు. దేవుడు సంసోన్కి ఏం చూపించాడో తెలుసా, ఒక గాడిద దవడ ఎముకను సంసోన్కి చూపించాడు పిల్లలు. గాడిద దవడ ఎముక చూడండి ఎంత ఉందో. నేను గాడిద దవడ ఎముక గురించి సెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే అది ఎంత ఉంటుందంటే అంట 40 సెంటీమీటర్స్ నాన్న. 40 సెంటీమీటర్స్ అంటే 6 inches అంట. మనం యూజ్ చేస్తాం కదా లాంగ్ స్కేల్, లాంగ్ స్కేల్కి ఇంకో 10 సెంటీమీటర్స్ యాడ్ చేయాలన్నమాట. అంత దవడ ఎముక, అంత పెద్ద భారీ మనిషి సంసోన్ మనం చూసాం కదా, కండలు తిరిగిన బండ మనిషి సంసోను. ఆ 40 సెంటీమీటర్ల దవడ ఎముక హాఫ్ కంటే ఎక్కువ కవర్ అయిపోయి ఉంటుంది అని చేతిలోనే. అలాంటి వస్తువుని పెట్టుకుని దేవుడు సంసోన్ ద్వారా ఏం చేయించాడంటే ఫిలిస్తీన్లలో చూడండి 1000 ఎంతమందిని నాన్న దవడ ఎముకతో, పచ్చి దవడ ఎముకతో సంసోన్ ఏం చేశాడో తెలుసా, 1000 చంపేశాడు అనమాట. ఓకే, ఇలాగా
చిన్న వస్తువు దవడేముక, గాడిద దవడేముక అంటే చాలా చిన్నది అది. అలాంటి చిన్న వస్తువుని దేవుడు సంసోనికి ఒక బలమైన ఖడ్గం కంటే ఎక్కువగా దేవుడు దాన్ని ఆశీర్వదించి సంసోనికి అనుగ్రహింపచేశాడు. సో మనం సంసోని జీవితంలో ఇవన్నీ చూసుకుంటే ఆ కొదమసింహాన్ని నోటిని చీల్చడం కానీ, నక్కలను పట్టుకోవడం, వాటి వెనకాల తాళ్ళు ముళ్ళు వేయడం, అండ్ అలాగే కొత్త తాళ్ళని ఇలా తెంచేసుకునే శక్తి, అండ్ అలాగే 1,000 మంది ఫిలిస్తీన్లను గాడిద దవడ ఎముకతో చంపేటువంటి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన మనుషులకి సాధ్యమవుతుందా పిల్లలు? మనుషులకి సాధ్యమవుతుందా కదా? సాధ్యం కాదు. కానీ సంసోనికి ఎందుకు సాధ్యమైందంటే, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, యెహోవా దూత వచ్చాడు, వచ్చి మానోహ భార్యకి ఏం చెప్తాడు, ఇతను గర్భం ధరించినప్పటి నుంచి దేవునికి నాజీరు చేయబడిన వాడు. నాజీరు అంటే వ్రతము అన్నమాట, అంటే ప్రత్యేకింపబడిన వాడు, ప్రతిష్ఠింపబడిన వాడు. సో మనం కూడా దేవుని వలన అలాంటి అద్భుత కార్యాలు చేయాలంటే మనం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకుని, మనం కూడా ఈ లోకంలో ఉన్న వారితో పాటు కలిసి జీవించకుండా మనం కూడా ప్రత్యేకంగా జీవించాలి, అండ్ అలాగే దేవునికి దేవుని శక్తిని మీద ఆధారపడి మనం జీవించినట్లయితే సంసోను జీవితంలో చిన్న గాడిద దవడ ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లు దేవుడు సంసోను ద్వారా ఎలా హతం చేయించాడో, మన ముందు కూడా ఉన్న అనేక సమస్యలు, ఆ చిన్న చిన్న సమస్యలను కూడా దేవుడు తన యొక్క మహా ప్రార్థనా శక్తిని బట్టి, సిలువ శక్తిని బట్టి వాటిలన్నిటిని మనం జయించడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు పిల్లలు. ఓకేనా? ఇదంతా కేవలం సంసోను, మీరు అబ్జర్వ్ చేయండి, సంసోను మనం చూసాం కదా ఆ కొదమసింహాన్ని చీల్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ ఎవరు ప్రేరేపించారు? యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా రావడం వల్ల. సో ఇలా మనం కూడా యెహోవా ఆత్మను, దేవుని యొక్క కృపను పొందుకుని మనం కూడా లోకంలో ప్రత్యేకమైన వారిగా, సంసోను ఏ విధంగా అయితే దేవునికి ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా జీవించాడో మనం కూడా అలాగే జీవిద్దామా పిల్లలు? ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. మనం కూడా అలా జీవిస్తే దేవుడు, మనం చిన్న చిన్న వాళ్ళు, అమ్మ నేను ఏం చేయగలను, నేను పాట పాడలేను, యాక్షన్ సాంగ్ చేయగలనా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చిన్న వస్తువుల్ని గొప్పగా వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో మీరందరూ రెడీనా? రెడీనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు మనం కంఠత వాక్యం నేర్చుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చెప్తారా నాన్న? అన్మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు, చెప్తారా పిల్లలు? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:10 ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూద్దాం. Ephesians 6th chapter 10th verses. Be strong in the Lord and in the strength of his might. Ephesians 6th chapter 10th verses nana. Okay na? Ok sari malli recall chestunnam. Nen questions adugutanu. Ok sari Prajwala andarni ok sari unmute cheyananna. Kontha mandi nana. Pillalu సంసోను తండ్రి పేరేంటి? మానో. ఏం పేరు నాన్న? మానోహ. వెరీ గుడ్ నాన్న. మానోహ. మానోహ ఏ పట్టణంలో ఉన్నాడు? జోరియా పట్టణం. ఓకే, వెరీ గుడ్. ఎన్ని నక్కలకి తోకలు ముడివేశాడు? ఎన్ని నక్కలకి నాన్న? రెండు నక్కలకి తోకలు. మొత్తం ఎన్ని నక్కలు? 3,000. 3.
కాదు, 1000 300 నక్కల తోకలకు ముడి వేశాడు నన్ను. ఎంత మందిని దవడ ఎముకతో చంపాడు? 1000 మందిని. వెరీ గుడ్, 1000 మందిని. ఓకే, మనందరం కలిసి కంట పాటిని చెప్దాం నాన్న. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఆరో అధ్యాయం 10వ వచనం. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. సంసోను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారో చూస్తాను. సంసోను ఇన్ని చేశాడు కదా, ఇవన్నీ ఎలా చేశాడు సంసోను? యెహోవా ఆత్మ అతనికి బలంగా రావడం వలన ఇన్ని కార్యాలు చేశాడు. ఓకేనా పిల్లలు? యెహోవా ఆత్మ నాన్న, యెహోవా ఆత్మ ఓకేనా పిల్లలు? ప్రే చేసుకుందామా? 1 2 3. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. ఓకే పిల్లలు, మరి నేను చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను ఇందాక నుంచి, అదే మీకు చెప్తామని. మీరు డైలీ చాలా విషయాలు ప్రేయర్ చేస్తున్నారు, మనకి ఇక్కడ జూమ్ లో కూడా ఎవరికైనా అవసరం అయితే మీరు ప్రేయర్స్ చేస్తున్నారు. ఈ రోజు నాకు కూడా అవసరమైంది మీ ప్రేయర్ అంతా, అంటే రోజు చేస్తున్నారు, అయితే ఈ రోజు మీరు కొంచెం స్పెషల్ గా కొన్ని రోజులు చెయ్యాలి. ఏంటి అని అంటే, మా చిన్నబాబు నీల్ గగన్ ఉన్నాడు కదా, వాడికి కరోనా పాజిటివ్ వచ్చింది మధ్యాహ్నం తెలిసింది. సో మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి. నేనైతే ఏం భయపడట్లే, ఎందుకంటే మీరందరూ ప్రేయర్స్ చేస్తారు నాకు తెలుసు, శాలే మంకులు చేస్తున్నారు, మనందరం చేస్తాం. కాబట్టి బాబు ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు, పోయిన రోజు బయలుదేరి వెళ్ళాడు, మండే సండే నైట్ కి అక్కడ చేరుకున్నాడు. ఫ్రైడే నుంచి తేడా వచ్చింది వెంటనే, అప్పటి నుంచి ఫీవర్ రాలేదు కానీ, అంటే ఫీవర్ వస్తా ఉంటే కొంచెం సెలైన్ ఎక్కిచ్చారు అయిపోయింది. అయితే నిన్న వెళ్ళి మళ్ళా కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే ఈ రోజు పాజిటివ్ అని తెలిసింది. సో వెళ్ళిన 5 డేస్కే తేడా వచ్చింది. సో మరి ఇక్కడ నుంచి అలా వెళ్ళాడో లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిందో తెలియదు. సో మరి ఆ ఎఫెక్ట్ మాకు కూడా ఉంటదేమో అని అనుకుంటున్నాం. కాబట్టి మా గురించి, నీల్ గగన్ అన్నయ్య గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఫస్ట్ నీల్ గగన్ అన్నయ్య అక్కడ ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, మరి తీసుకురావాలా ఉంచాలా ఇవన్నీ కూడా మనం ప్రేయర్ చేశాక ఆలోచించి చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ ప్రేయర్ చేయండి. ఇప్పుడు రాజ్ కమల్ అక్క నీ ప్రేయర్లు కూడా నువ్వు గుర్తుంచుకోమ్మా ఇప్పుడు, అలాగే మీరు కూడా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా పిల్లలు, మనం ప్రేయర్ చేసుకుందాం. మన దేవుడు శక్తిమంతుడు, బలమైన వాడు, ప్రతి సమస్య నుంచి మనకు విడుదలను గ్రహించే దేవుడు. ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇస్రాయల్ను రక్షించడానికి సంసోన్ని దేవుడు గర్భంలో నుంచే ఏర్పాటు చేసుకున్నాడు కదా, సో అలాగే అందరినీ కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు గగన్ అన్నని కూడా దేవుడు ప్రత్యేకమైన రీతిలో స్వస్థపరుస్తాడు. మనందరం ప్రేయర్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, రెడీ? 1 2 3. స్థుతులకు పాత్రుడా, స్తోత్ర అర్హుడానికి వేలాది వందనములు, స్థుతులు స్తోత్రనైనా. ఇప్పటి వరకు చిన్న బిడ్డలతో మీరు మాట్లాడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్య. తండ్రి ప్రభు, నేనేమైనా వ్యర్థంగా మాట్లాడుంటే దయత నన్ను క్షమించండి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ప్రభు మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాల వల్ల ఫలించేలాగా కృపను చూపించండి. మేము మా యొక్క శక్తిని బట్టి కాదు కానీ నీ యొక్క మహాశక్తిని బట్టి మేము అతిశయించేటువంటి వారముగా, దాని మీద ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని ఉంచమని మా కొరకే త్వరలో రాని యేసు ప్రభుని పేరు బ్రతికలు వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 3 2 1. కల్పన అక్క మీరు చెయ్యండి ప్రేయర్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం.
సర్వశక్తి మంతుడు అయిన తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, ఘనమైన నీ నామం కొరకు మరొకసారి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. 350 దినములు ఎంతో సునాయాసనముగా పరిశుద్ధాత్ముడ మా ముందు నాయన గడిచిపోయినాయి ప్రభా. ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు, క్రొత్త సంగతులు నాయన పిల్లలైన వారు మేము కూడా నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ తండ్రి ఎంతగానో కృపను చూపించారు ప్రభా. ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యము నాయన శాలేమయ్య గారి ద్వారా పరిశుద్ధాత్ముడ నీ కృపలో మాకందరికీ అనుగ్రహించిన విధానం అంతటి కొరకు నీకు ప్రణతులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము చేరి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మంచి ఆయుర ఆరోగ్యముల చేత బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి స్కూల్ రాకపోకల్లో తోడయండి, మంచి జ్ఞానంనిచ్చి మా బిడ్డల క్లాస్లో నాయన వారి స్కూల్ అంతట్లో ఫస్ట్ ర్యాంకులు, మంచి మార్కులు, పర్సంటేజ్లు నాయన మా బిడ్డలకు మీరు ఇచ్చి దీవించండి. ఈ దినము చెప్పబడిన లెసన్ బట్టి పరిశుద్ధాత్ముడ ఆనాడు సంసోను గారు ఏ విధంగా మీ ఆత్మను పొందుకుని నాయన జీవించారు, అలాగే మా బిడ్డలందరూ కూడా నాయన చిన్ననాటి నుండి నీ ఆత్మను పొందుకుని తండ్రి వారి కుటుంబంలో బంధుమిత్రులు అనేకుల మధ్య వారు తండ్రి మీ నామం యొక్క మహిమ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని కూడా వందనాలు స్తోత్రం ప్రభా. మొట్టమొట్టగా నాయన ఎంతో సంతోషంగా బిడ్డలు మేము నాయన అయ్యా చూసి ఉన్న కార్యక్రమం బట్టి వందనాలు. ఏకీభవించిన వారందరినీ కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేయమని నీకు స్తోత్రములు ప్రభా. మా ముందుంటున్న నాయన అయ్యా నాయన అన్ని 100 డేస్ నాయన వాటిలో సెలబ్రేషన్ అన్నిటిలో మీరు తోడయండి. మరి ముఖ్యంగా 500 డేస్ సెలబ్రేషన్ కొరకు మేమందరము నాయన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుచు ఉంటుండగా సహాయం చేయండి ప్రభా. ఎవరికి ఎలాంటి అనారోగ్యం, ఆటంకములు, వ్యతిరేకములు రెక్కోకుండా ఆ 3 దినములు కూడా నా తండ్రి గొప్ప పరలోక సంతోష ఆనందం మేమందరం కలిగి ఉండినట్లు సహాయం చేయమని వందనాలు నాయన. మరి ప్రభా నాయన నీళ్ళు గగన విషయంలో నీ పాదములు చెంతకొస్తున్నాము. వారి తల్లి దగ్గర ఉన్న అన్ని రోజులు ఎంతో క్షేమంగా ఉన్నాడు. తన ఉద్యోగం నిమిత్తం మరలా హైదరాబాద్ మహాపట్నంకి వచ్చి నాయన మరి కరోనా పాజిటివ్ అని దినము తెలిసిందంట నాయన. ఏ తెగులుని గుడారము సమీపమునకు రానినని సెలవిచ్చిన దేవుడు ప్రభా. వెంటనే నాయన కుమారుల్లో ఉన్న పాజిటివ్ ను నాయన పక్కకు నెట్టివేసి పరిశుద్ధాత్ముడ నాయన నెగిటివ్ వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఆ బిడ్డ చుట్టూ నాయన మీ కంచెను మీకు ఆపదలు ఉంచండి. ఎలాంటి నీరసం, అనారోగ్యం, బలహీనత వేధించుకోకుండా కాపాడమని నీకు వందనాలు. దాని యొక్క ఎఫెక్ట్ అక్క వాళ్ళ కుటుంబ సభ్యులు మరెవరికి కూడా నాయన సంభవించుకోకుండా మీరే దీవించమని నీకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మాకు ముందుండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి, నిమ్మక్క శ్యామలక్కను బట్టి నీకు వందనాలు. ప్రజ్వల మరల బెన్నెట్టు మిన్నేని బట్టి నీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన చిన్న బిడ్డలైన వారందరిని బట్టి కూడా మీకు వందనములు ప్రణతులు చెల్లించుకొనుచు. ఈ దిన కార్యక్రమం బట్టి నాయన మీరు దీవించండి. మరలా రేపటి దినంకు మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్ముడ మీ ఆత్మ చేత నింపి సకాలంలో నాయన ఏకీభవించే కృపాభాగ్యం అనుగ్రహించి మహిమను పొందుకునమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుము గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునట్లు భూమి యందు నెరవేరును గాక, మా అందాహం నేను మాకు దయచేయము, మా అలక్ష్యం క్షమించును గాక, మా అనులక్ష్యం క్షమించు, మన చోరులో క్రిమి శపతి అందంగా లక్ష్మి శక్తి తండ్రి. ఆమేన్.
తండ్రియకు కుమార్యకు పరిశుద్ధాత్మయకు త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదము నిత్యము మనందరి పై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ద లార్డ్. నిమ్మక్క, నిమ్మక్క కొంతమంది ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, వాళ్ళకి క్లాప్స్ ఇవ్వాలి. అలాగే జాయ్ ఇందాక చక్క డాన్సర్స్ చెప్పాడు, వాడికి క్లాప్స్ ఇవ్వాలి. జాయ్ మా జాయ్కి ఇచ్చేస్తా, మా హీరోకి. హీరో నానమ్మ బాగున్నారా? అన్మ్యూట్ చేసుకుంటున్నా. హాస్పిటల్లోనే ఉన్నారక్క. ఎప్పుడంట మరి ఆపరేషన్? ఎప్పుడంట? చెప్పండి అక్క. అదే నేను ఇప్పుడే ఇవాళ రాత్రి పిల్లల్ని తీసుకొని వస్తే ఇవాళ వచ్చాను అక్క ఇల్లంతా. అంటే 1 వీక్ అయిపోయింది నేను వెళ్ళి. నిన్న ఆటోమేటిక్ గా ఒకవేళ అదే ఊడిపోయింది అక్క, డామేజ్ అయిపోయి డ్రెస్సింగ్ చేస్తుంటే. రేపు ఫైనల్ గా చెప్తారక్క అంటే ఎంత వరకు డామేజ్ అయిపోయింది అని రేపు చెప్తారు. ఇంకా మినిమం ఒక 10 డేస్ అని ఉండాలంటున్నారక్క. 10 డేస్ ఉండాలంటున్నారు. జాయ్ ఏమో బాగా డల్ అయిపోతున్నాడు అసలు. అదే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సారు కూడా కాలు నరం పట్టేసి నొప్పిగా ఉందని బాధపడుతున్నారు సార్. అక్క నడవలేకపోతున్నారు. అదే మీరు ప్రార్థన చేయండి అక్క. ప్రేయర్ చేస్తున్నాం అక్క. మా జాయ్తో మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాము. ఓకే జాయ్, హుషారుగా ఉండాలి. ఓకేనా? నానమ్మ కొరకు అందరం ప్రేయర్ చేద్దాం. నానమ్మ వచ్చేస్తారు ఇంటికి చక్కగా. సరేనా? మరి గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 60 70 80 90 1 లక్ చేస్తున్నాం అక్క. అందరం చేస్తున్నాం. ప్రతిరోజు పాలు తాగాలి, ప్రతిరోజు స్నాక్స్ తినాలి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, అన్నం తినాలి. ఓకేనా? బాయ్. ఇంకెవరున్నారక్క ఈరోజు? పాయింట్స్ ఎవరికి వచ్చినాయి? ఇంకా ఏం జాయిన్ తీసుకొచ్చాడు, బ్యాడ్జ్ పెట్టుకున్నాడు. ఇంకా ఎవరో తీసుకొచ్చారు, కొత్త పిల్లల్ని ఎక్కడో చూసాను. ప్రస్తుతం ఎంజాయ్లు ఉన్నాడు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. సహానా కూడా తెచ్చినట్టుంది. సహానా దగ్గర కూడా వచ్చేసి వెళ్ళిపోయాడు. జాయల్, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా సంతోషం. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 91 లక్. వెరీ గుడ్. బై బై. ఆకాష్ బై బై. జాయల్ బై బై. ఎంజాయల్ బై బై. జ్యోతి గారు ఎలా ఉన్నారు? అంటే నీల్ గగన్ అంటే ఎవరండి? మా చిన్నబాబు. ఇద్దరు బాబులు నాకు, పెద్ద బాబు రాజభూషణ్, చిన్నబాబు నీల్ గగన్. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. 1 ఇయర్ ఉన్నాడు ఇక్కడ. లాస్ట్ ఇయర్ మార్చ్ లో వచ్చాడు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే. ఈ మార్చ్ ఇప్పుడు మొన్న రమ్మంటే లాస్ట్ సండే వెళ్ళిపోయాడు. మండే నుంచి ఆఫీస్ అటెండ్ అవ్వాలి అని అంటే వెళ్ళాడు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వెళ్ళాడు. ఫ్రైడేకి హెడేక్ గా ఉందన్నాడు. ఉండిపోయాడు. మధ్యాహ్నం నుంచి ఫీవర్ అన్నాడు. హాస్పిటల్కి వెళ్తే వెంటనే సెలెన్ ఎక్కించి ఏవో మందులు ఇచ్చారు. నెక్స్ట్ డే కూడా హెడేక్ అలానే ఉంది, ఫీవర్ కూడా లైట్ గా ఉంది. ఇంకా అందుకని మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయమంటే నిన్న ఇచ్చి వచ్చాడు. ఈ రోజు ఏమో రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. తగ్గులే. నిన్న కొంచెం జలుబు అనిపించింది కానీ వాడికి తగ్గింది. సింప్టమ్స్ ఏం ఉండకపోయినా పాజిటివ్ వస్తుంది. మనం పక్కన ఉంటే బెస్ట్ అక్క. అదే, వన్ తీసుకురావాలా, ఎలా తీసుకురావాలి ఏంటి అర్థం కావట్లే. అంటే బాబు, పెద్ద బాబు వెళ్ళి కార్ లో తీసుకొచ్చిన మళ్ళీ వాడికి ఇద్దరిని క్వారంటైన్ లో పెట్టాలంటే నేనేం బయట నుంచి తీసుకురాలేను, వాళ్ళకి చేయలేను. ఇవన్నీ ఆలోచిస్తున్నాం. మరి వేరే వాళ్ళని తీసుకురమ్మంటే ఎవరు తీసుకురారు కదా. వీడి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళి మళ్ళా కార్లో తీసుకురావాలి వెంటనే. సో అంత జర్నీ వీడు చేయగలరా వెంటనే, లేకపోతే 2 రోజులు వీడు ఉండాలా అక్కడ పెద్ద బాబు, ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నాం. ఇంకా సడన్ గా కదా ఇప్పుడు ఆంబులెన్స్
అంబులెన్స్ రాదా అక్క అక్కడ అంబులెన్స్ లో అసలు వాడి ఇంటికే నాన్న అంటున్నాడు నేను ఇంటికి వస్తే మీరు ఇద్దరు ఇబ్బంది పడాలి నేను ఇక్కడే ఉంటాను అని అంటున్నాడు అనమాట హైదరాబాద్ లోనే ఉంటాను అంటున్నాడు అక్కడ మరి నార్మల్